హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో భయానికే భయం వేస్తే అతని ఫోటో తల కింద పెట్టుకొని పడుకుంటుంది, ధైర్యానికి ధైర్యం కావాలంటే ఆయన ఫోటో చేతిలో పెట్టుకొని తిరుగుతుంది, అదే ఆనందానికి ఆయుష్ పెరగాలంటే ఆయన చిరునవ్వును చూస్తూ బతికేస్తుంది. సో ఎందుకంటే ఆయన అలాంటి ఇలాంటి అల్లాటప్ప స్టార్ కాదు, అన్ని వేళలా వేడి పుట్టించే ద వన్ అండ్ ఓన్లీ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు విత్ మీ ఎక్స్క్లూజివ్లీ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. మా కావాల్సింది మీరే ముందుగా అరేంజ్ చేసి చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ సంపూర్ణేష్ బాబు పీకే రేంజ్ లో, అమెరికన్ రేంజ్ లో ఆయన టేబ్ రికార్డు, ఆయన కాలిఫ్లవర్ హీరోని ఇమిటేట్ చేయటంలో ఫస్ట్ ఉంటారు కదా, అది అది యాదృచ్ఛికంగా జరుగుతుంది. ముందస్తుగా కాకుండా అంటే కాకపోతే దీని ఏంటంటే మనం ఎంతసేపైనా కొంచెం తెరచాటు బిడ్డలాగా బతకచ్చు, ఇబ్బంది లేదు. ఫస్ట్ చేస్తే ఒకవేళ సక్సెస్ కాకపోతే ప్రాబ్లం అవుతుంది, ఆల్రెడీ ఉంది కాబట్టి దాని వెనకాల వెళ్తే చాలు. ఓకే, సో మీకు తెలుగు వచ్చా? యు నో తెలుగు? యా, ఐ నో ఐ నో. కన్నడ నమ్మేది? కన్నడ తెలుగు. ఓకే, ఏదైనా ఓకే. యువర్ గుడ్ నేమ్? వసంతి. వసంతి, మన ఇద్దరు ది సేమ్ థింగ్స్ ఈరోజు. యా, వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఇవ్వండి. నాకు ఇవ్వండి, మేము ఇస్తాం క్యాలిఫ్లవర్. మేము అందుకే తెలుసుకున్నాం ముందే. సో ఫస్ట్ సినిమాతోనే ఆయన ఇక్కడ ఒక పెద్ద స్టార్ హీరో. ఎస్, యు నో ద ఏంటి స్టార్ నేమ్ ఏంటి తెలుసా? ఐ నో హిస్ ఫస్ట్ నేమ్ హృదయకాలయం. నో నో నో, ఆయనకున్న బర్నింగ్ స్టార్. బర్నింగ్ స్టార్, బర్నింగ్ స్టార్, అందుకనే వచ్చారు ఇప్పుడు. మరి ఫస్ట్ సినిమాతోనే స్టార్ హీరోతో వర్క్ చేసేటప్పుడు మీకు ఎలాంటి భయం లేదా? అవును, అది భయం వేసింది చాలా. నాకు భయం అయితే ఉన్నింది, బట్ స్టార్టింగ్ ఫస్ట్ సెట్స్ లోకి వెళ్ళినప్పుడు తన ఫోన్ లో తను బిజీ ఉన్నాడు, వెళ్ళి మాట్లాడదామా వద్దా అని ఒక చిన్న భయం అనేది ఉన్నింది. లేటర్ ఆన్ తనే వచ్చి ఫ్రీగా మాట్లాడేస్తే దెన్ ఇట్ గోస్ లైక్ దట్, ఫ్రీగా అయిపోయింది. సంపూర్ణేష్ బాబుతో యాక్షన్ సీక్వెన్స్ అంతా ఓకే, మిగతాది అంతా ఓకే. రొమాన్స్ సీన్స్ వచ్చినప్పుడు ఎలా చేసేవాళ్ళు? నాకు మా డైరెక్టర్ కూడా ఇంటర్వ్యూలో దగ్గర కూర్చోకండి సార్, డిస్టెన్స్ ఎందుకు? అక్కడ అట్లా లేదు, ఇక్కడ కూడా లేదు చెప్పాడు. 26 పెట్టండి, మీకు కూర్చోవాలనుంది కదా. పర్లేదు, లేదు లేదు, ఎందుకంటే సినిమా మొత్తం ఆడిస్తూ లేదు లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు కొంచెం జరిగారు. మీ కెమెరా కోసం జరిగారు, ఎందుకు ఇక్కడికి వస్తారు, ఎందుకు మీరకు వచ్చేస్తారు చూడు. సూపర్. నిజంగా ఈ సినిమా టైటిల్ విన్నప్పుడే మాకే చాలా అంటే చాలా అదోలా అనిపించింది. ఒక అమ్మాయిగా మీకు ఎలా అనిపించింది ఆ సీన్ లో ఆయన అలా చూస్తున్నప్పుడు, పీకే రేంజ్ లో టేబుల్ కార్డ్ బదులు క్యాలిఫ్లవర్ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆ సీన్ నా ముందర చేయలేదు, కానీ ఫస్ట్ నాకు ఆ పోస్టర్ రిలీజ్ చేసి నాకు పంపించినప్పుడు ఐ వాజ్ లైక్ షాక్, ఇది మన మూవీనేనా అని అనిపించింది. ఓకే, సంథింగ్ డిఫరెంట్ అండ్ యూనిక్ ట్రై చేశారు. సో నాకు పీకే గారిది అది నాకు ఓకే, అది అది ఇది బీట్ చేయగలదు అని అయితే నేను చెప్పలేను, బట్ హీ డిడ్ హిస్ బెస్ట్ దట్ పోస్టర్లో మాత్రం. యా, దానికి గట్స్ కావాలి కదండి, ఆబ్వియస్లీ హీ డేర్ దట్. ఫస్ట్ పోస్టర్ చూడగానే మీ రియాక్షన్ ఏంటి? అసలు షాకింగ్. నేను అడిగాను, ఇది మనదే పోస్టర్ ఏంటి ఇలా ఉంది అన్నట్టు అడిగాను నేను. ఇది మనదే మేడం, ఫస్ట్ లుక్ వచ్చింది మనకి అని అన్నారు. ఓకే అని అనుకున్నా. డిపి పెట్టుకున్నారు మీరు కొన్ని రోజులు అయినా? నో. సంపు గారు సినిమా అంత బాగా చేసేసారు, ఇక్కడ ఏమో చాలా సిగ్గుపడుతున్నారు. అదే లేదు, మాట్లాడుతుంది కదా, మాట్లాడు. మీరు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వటం చూడాలనుకుంటున్నాం మేమంతా. ఇప్పుడు పోస్టర్ కూడా అక్కడే. పోస్టర్ ఇది గిఫ్ట్, మన ఇద్దరం కలిసి చేసినటువంటిది ఈ క్యాలిఫ్లవర్. బావా,
ఇంకా కంటిన్యూ ఫీజులు ఎగిరిపోయినాయి అక్కడ ఎగిరిపోయింది డైరెక్టర్ గారు పిలవాలి సార్ స్వామి నదికి పోలేదా పక్కన పక్కన మేమెట్లా అమ్మా అమ్మా బాబు ప్లాన్ చేశారు సో ఎలా అనిపించింది సంపు గారు అంటే ఈ టైటిల్ విన్నప్పుడు కానీ అంటే ఇలాంటి పోస్టర్ రిలీజ్ అవుతుంది అంటే తెలుగులో ఇట్లాంటివి చాలా తక్కువ మనం చూడటం అంత డేరింగ్ గా చేయటం చాలా గ్రేట్ మీరు అండ్ అసలు ఫస్ట్ చేసేటప్పుడు ఏమనిపించింది ఆ బయటకు వచ్చిన తర్వాత ఫ్యామిలీ రెస్పాన్స్ కానీ ఆడియన్స్ రెస్పాన్స్ కానీ మన సినిమా వాళ్ళ రెస్పాన్స్ కానీ ఏం చెప్పారు అసలుకి కొంచెం అంటే అది పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అయ్యా ఏంటిది ఎలా ఎలా చేస్తావు అది అంటే నాకు అర్థం కాలే ఫస్ట్ షూటింగ్ అంటే మా ఒక నటుడుగా ఏ చేయడానికైనా రెడీ అలాంటిది ఆ చేసినప్పుడు ఏమనిపించలే ఫుల్ జనాలు అరెస్టులు చేసాము కానీ పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో చాలామంది మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఇంకో లక్ ఏంటంటే అంత పెద్ద సినిమా అమీర్ ఖాన్ గారు పీకే గారితో మనని పోల్చడం అనేది లక్ అది ముందుకు ఉంది కాబట్టి మనం తర్వాత చేసాం కాబట్టి అతనితో కంపేర్ చేయడం అతను ఆకాశం మనం అనుకూలం అదొక హ్యాపీ అంటే మనం చేసాము సరే మనం డేర్ చేసామా యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి చేసామా కథలో అవసరమని చేసామా ఏదైనా పక్కన పెడితే ఓకే ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఓకే ఆన్ కెమెరా ఓపెన్గా అడుగుతున్నాను ఓపెన్గా చెప్పండి కంప్లీట్గా న్యూడ్గా షార్ట్ చేయాల్సి వచ్చిందా సినిమాటిక్గా చేసాం సినిమాటిక్గా చేసాం ఇంకా ఎలా చేస్తారు తప్పే ఉంది దాంట్లో సినిమా అదే కాదు కాదు సినిమాటిక్గా ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది అవును కదా అంటే సినిమాటిక్గా ఎంతవరకు వేసుకున్నారు ఎంతవరకు వేసుకోలేదు ఎంత అవసరమో అంత వేసుకున్నాం ఎంత వద్దనుకున్నాం అంత వదిలేద్దాం ఇంకా కథలో ముందుకెళ్దాం సార్ క్యాలిఫ్లవర్లోకి తెచ్చాం దాన్ని కట్ చేసి ఫ్రై చేసి బట్ మీకు కామెంట్స్ కూడా నెగిటివ్ కామెంట్స్ కూడా కొంచెం ఎక్కువ రావటం బిఫోర్ కొంత మీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు అనిపించింది అంటే నువ్వేంటి హీరో అది చాలా మంది కామెంట్స్ చేశారు ఫోన్ అవును ఇది వచ్చినప్పుడు ఏమన్నా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయండి రాలేదు నేనంటే ఏం చెప్తున్నానంటే అందరు సూపర్ సూపర్ అని అన్నారు కొంతమంది ఏంటిది అని అన్నారు ఎప్పుడైతే ఆ ఫోటో ఈ ఫోటో పక్కపక్కన షేర్ చేశారో ఇంకా అయిపోయింది అంటే మనకు మాకు తెలుగులో ఒక పీకే లాంటి వ్యక్తి ఉన్నాడు రా బాబు అని ఎంజాయ్ చేశారు ఓకే అంత తప్పగానే దాని పెద్ద నెగిటివ్ కామెంట్స్ ఏం రాలేదు అసలు రాలేదు